తుఫాను ప్రభావం వల్ల కోత దశలో ఉన్న వరి పంటలో నష్టం వాటిల్లకుండా యాజమాన్య చర్యలు చేపట్టాలని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సరిత తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులతో కలిసి మండలంలోని గొటివాడ గ్రామంలోని వరి పొలాలను సందర్శించారు. అది డెఫినెట్గా ఆ స్టేజ్లో కొంచెం ఎక్కువగా మనం అసలు చెప్పిన ఫార్మర్స్కి ఇవన్నీ మనకి గత వారం రోజులుగా కంటిన్యూగా పడుతున్న వర్షాల వల్ల వరి చేను అనేది పడిపోవడం కానీ గాలికి లేదా కోసిన కూడా పనలు తడిచిపోవడం అనేది జరిగింది. ఎక్కడైతే కనుక వరి చేను మన కింద పడిపోయిందో దాన్ని రైతులు పైకి ఎత్తి దాన్ని కట్టడము, అదే విధంగా ఏంటంటే 5% ఉప్పు ద్రావణం అనేది కంపల్సరీగా చల్లుకోవాలి. అదే విధంగా మనకి పొలంలో పనలు పడిపోయి ఉన్న వాటిని అన్నిటిని లేపి మనకి చుట్టూ గట్ల మీద వేసుకోవాలి. అదే విధంగా మనకి ఇంకా రెడీ టు హార్వెస్ట్ అంటే కోతకు రెడీగా ఉన్న వచ్చే వారం లోపు కూడా మళ్ళీ మనకి వర్ష సూచన ఉంది కాబట్టి 3 రోజులు కంటిన్యూగా వర్షపాతం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఈ వారం రోజుల పాటు రైతులు వరి కోత చేసుకోకుండా ఆగి పొలంలో కూడా 5% ఉప్పు ద్రావణం అనేది గనక స్ప్రేయింగ్ చేసుకుంటే మనకి మొలకెత్తకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు.